కొత్తగా ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అనే విషయం అందరికి తెలిసిందే. దీనికంటే ముందు కొన్ని కొన్ని విషయాలు, అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామందికి. ఏంటి ఆ విషయాలు అంటే, ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ వదిలేరు. ఇందులో 10వ నెల 10వ తారీఖు మనకి ఈపీడీసీఎల్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. 11వ నెల 1వ తారీఖు నుంచి పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 20 డేస్ అన్నమాట. ఈ 20 డేస్లో ఏమవుతుందంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనకి రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాల్ లెటర్ వచ్చింది కదా, కాల్ లెటర్ వచ్చిన తర్వాత పోల్ ట్రైనింగ్కి వెళ్దాం, లేదా మనం ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడదాం అనుకుని చాలామంది ఉన్నారు. ఇది చాలా రాంగ్ అనమాట, రాంగ్ థింకింగ్. ఎందుకంటే మీకు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం ఎంత, మధ్యలో 20 డేస్. ఈ 20 డేస్ వ్యవధిలో లాస్ట్ ఒక 1 వీక్ మీకు సర్టిఫికేట్స్ కోసం హడావిడి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఇవన్నీ పెద్ద రిస్క్ అనమాట, వెంటనే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ హడావిడిలో ఉంటారు, మీరు ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయలేరు, అప్పటికప్పుడు వెళ్ళి పోల్ ఎక్కాలంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎస్పీడీసీఎల్ స్టూడెంట్స్కి ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చాను. అలా ట్రైనింగ్ ఇచ్చిన క్రమంలో లాస్ట్లో అప్పటికప్పుడు వచ్చిన స్టూడెంట్స్ని నేను వాళ్ళ పరిస్థితిని చూసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కొంతమంది ఏం చేశారు, కాల్ లెటర్ వచ్చిన తర్వాత వచ్చారు. వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో 10 డేస్ 10 15 డేస్ ఉన్న వాళ్ళు వచ్చారు, పోల్ క్లైంబింగ్ నేర్చుకున్నారు, కానీ ఈ 15 డేస్ తర్వాత వీళ్ళ కండిషన్ ఏంటి, ఫిజికల్ కండిషను ఫుల్ బాడీ పెయిన్స్. ఈ బాడీ పెయిన్స్తో పోల్ ఎక్కడానికి వెళ్ళి ఫెయిల్ అయ్యారు. పోల్ క్లైంబింగ్ నేర్చుకొని కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. రీజన్ ఏంటి, లాస్ట్లో రావడం. అదే మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే ముందుగానే పోల్ క్లైంబింగ్ నేర్చుకుంటే, మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలని కాదు దీనికి ఒపీనియన్, మీరు సొంతంగా అయినా సరే మొదలు పెట్టాలంతే. ముందుగానే మీరు పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి, ట్రైనింగ్ సెంటర్ అవైలబుల్ ఉంటే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి, లేని పక్షాన సొంతంగానే సరే మన పోల్ క్లైంబింగ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్స్ ఆఫ్ పోల్ క్లైంబింగ్ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో చిన్న చిన్న బేసిక్స్ ఉంటాయి, మెయిన్ బేసిక్స్. ఎట్లా పోల్ మీద ఏం చేయాలి, ఫస్ట్ ఈ విధంగా బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేస్తాం వల్ల ఏమవుతుంది, బాడీలో ఎనర్జీ గెయిన్ అవుతుంది, హ్యాండ్ పవర్ పెరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, అసలు మీ కాల్ ఎక్కడ పెట్టాలి, ఇది కాల్ నుంచి ఫస్ట్ ఇస్తే ఈ లెంత్ తీసుకోవాలి, నీ కాల్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్, అంతేగాని ఇన్ని ఫీట్స్ అనే మెజర్మెంట్ ఏం లేదు. ఎవరి బాడీ ఎంత ఉందో వాళ్ళ బాడీ మెజర్మెంట్, అంతే కింద నుంచి ఇలా కాల్ ఫస్ట్ లెంత్ ఇలా పూర్తిగా స్ట్రైట్ చేసి పెడితే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. మామూలుగా సహజంగా లెగిసే లెంత్ కూడా అదే. సెకండ్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి, ఇదిగో కాల్ ఎక్కడి నుంచి ఆనిస్తే సెకండ్ స్టెప్. ఇది మనకి ఇవన్నీ బేసిక్స్ అనేవి కూడా మనకు ఆ ప్లేలిస్ట్లో దొరుకుతాయి. ఇలాంటివన్నీ కూడా ఫాలో అవుతూ ముందుగా సెల్ఫ్ ప్రాక్టీస్, జస్ట్ బ్యాలెన్సింగ్, ఇలా బ్యాలెన్సింగ్ చేస్తూ బాడీని ఇలా వెనక్కి రిలాక్స్ చేస్తూ మళ్ళీ స్టాండింగ్ చేస్తూ ఈ విధంగా చేయడం వల్ల మీకేమవుతుందంటే బాడీలో ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రేపటి రోజున ఒకవేళ ట్రైనింగ్కి వెళ్ళినా సరే వెంటనే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిపిడిసిఎల్. సిపిడిసిఎల్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, కొంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు, కొంతమంది ఇంకా ట్రైనింగ్ తీసుకోలేదు, కాల్ లెటర్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటున్నారు. మీకు కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పటికే షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేసే వాళ్ళని పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వమని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకొక 15 డేస్ లోపలే పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా పెట్టవచ్చు అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే అంతా కూడా స్పీడ్గా జరుగుతుంది, అంటే లేట్ అవుతుంది అయినప్పటికీ గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. సో సిపిడిసిఎల్ స్టూడెంట్స్ కూడా అలర్ట్ అవ్వాలి. ఇంకొక విషయం, కొంతమంది ట్రైనింగ్ సెంటర్ విషయంలో కూడా ట్రైనింగ్ సెంటర్కి వెళ్తే వెంటనే నేర్చుకోవచ్చు అనే ఒక ఇదిలో ఉంటున్నారు. ట్రైనింగ్ సెంటర్కి వస్తే ట్రైనింగ్ సెంటర్లో మేమే మాయలు మంత్రాలు వేయలేం కదా, మీరు వర్క్ చేయాలి, మీరు వర్క్ చేయాలి, మీరే ఫిజికల్గా ఇక్కడ స్ట్రెయిన్ అవుతారు. నేను స్ట్రెయిన్ అవను, చేసేవాళ్ళు స్ట్రెయిన్ అవుతారు, చేసేవాళ్ళు కష్టపడతారు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకే బాడీ పెయిన్స్ ఉంటాయి, కాళ్ళకి గాయాలు అవుతాయి, చేతులకు కూడా గాయాలయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నిటి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే అడ్వాన్స్డ్గా ఉండాలి, చేసే పని మీద లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద ఫుల్ ఫోకస్డ్గా చేయాలి. ఇంకోటి ఏంటంటే, ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. నిర్లక్ష్యంగా ఉండి తర్వాత చూసుకుందాం చాలా ఇబ్బంది పడతారు. పోతే మన ట్రైనింగ్ సెంటర్ నాదర్గులు, ఎల్బీ నగర్ నుంచి 12 కిలోమీటర్లు నాదర్గులు, మాతృ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మనం చూసారు కదా మన గ్రౌండ్. వాన్ వచ్చినా సరే మనకి గ్రౌండ్లో అయితే మాత్రం ఇది కొంచెం మెరగ్ కాబట్టి అంత వాటర్ ఏం లేవు, మనం ఇటు అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్